हेलो फ्रेंड्स, वेलकम टू तेलुगु टेक टारगेट्स यूट्यूब चैनल। इंका मीरु मा चैनल नी सब्सक्राइब चेसुकोकपोते सब्सक्राइब चेसुकोनी पक्कने वच्चे बेल आइकॉन नी एक्टिवेट चेसुकोंडी। ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 1010 పోస్టుల భర్తీ కోసం అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, ఏపీ ఎస్ఐ కానిస్టేబుల్, హైకోర్టు, జిల్లా కోర్టుల్లో ఉద్యోగాలకు సంబంధించిన ఫుల్ కోర్సుల్ని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా 6 మంత్స్ వ్యాలిటీతో కేవలం 500 రూపీస్కే అందించడం జరుగుతోంది. అలాగే 3 మంత్స్ వ్యాలిటీ కోర్సుని కేవలం 299 రూపీస్కే అందించడం జరుగుతోంది. ఆఫర్ కొద్ది రోజుల్లోనే ముగుస్తుంది ఫ్రెండ్స్. యాప్ సంబంధించినటువంటి లింక్ నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లోనే ఇన్స్టాల్ చేసుకుని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అవ్వండి. తర్వాత ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి కోర్సెస్ అన్ని కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్ని బై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మహిళా శిశు సంక్షేమ శాఖ మరియు వాటి పరిధిలో ఉండేటువంటి హాస్టల్స్పై మరియు నాడు నేడు అనే పథకం సంబంధించి సమీక్ష అయితే నిర్వహించడం జరిగింది. ఈ సమీక్షలో కొన్ని కీలకమైనటువంటి ఆదేశాలు అయితే జారీ చేశారు. అందులో భాగంగా 1010 పోస్టులను భర్తీ చేయాలని ముఖ్యమంత్రి గారు అధికారులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. ఈ 1010 పోస్టుల్లో 759 మంది సంక్షేమ అధికారుల పోస్టులను భర్తీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. వీటితో పాటుగా 171 మంది ట్రైబల్ హాస్టల్ వెల్ఫేర్ అధికారుల పోస్టులను కూడా భర్తీ చేయాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. 80 మంది కేర్ టేకర్ పోస్టుల భర్తీకి కూడా అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేశారు. టోటల్ గా 1010 పోస్టులను భర్తీ చేయాలని అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. వీటితో పాటుగా ఈ యొక్క శాఖలో క్లాస్ 4 ఉద్యోగాలను భర్తీ చేయాలని కూడా అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. సో ఈ ఉద్యోగాల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ అనేది విడుదల చేయబోతున్నారు. అరుదుగా విడుదల చేసే ఈ నోటిఫికేషన్స్ అనేవి ఈసారి నోటిఫికేషన్ విడుదల చేయాలంటూ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో నోటిఫికేషన్స్ అనేవి విడుదల చేస్తారు. ఏపీఎస్సీ నుంచి ఈ నోటిఫికేషన్స్ విడుదల చేసే అవకాశం అయితే ఉంది. నోటిఫికేషన్ సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా మన ఛానల్లో మీ అందరికీ నేను తెలియజేయడం జరుగుతుంది.